హైదరాబాద్ పంజాగుట్ట సమీపంలో బస్సులో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులుగా గుర్తించారు. ఏపీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి కాల్పులు జరిపినట్లు పోలీసులు తేల్చారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో సిటీ బస్సు ఎక్కిన శ్రీనివాస్ ప్రయాణికులతో ఘర్షణ పడి కాల్పులు జరిపాడు. ఆ తర్వాత బస్సు వెనక డోర్ నుంచి దిగి పారిపోయాడు. హైదరాబాద్ పంజాగుట్ట సమీపంలో బస్సులో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసుగా గుర్తించారు. ఏపీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి కాల్పులు జరిపినట్లు పోలీసులు తేల్చారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో సిటీ బస్సు ఎక్కిన శ్రీనివాస్ ప్రయాణికులతో ఘర్షణ పడి కాల్పులు జరిపాడు. ఆ తర్వాత బస్సు వెనుక డోర్ నుంచి దిగి పారిపోయాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, బస్సులో కాల్పులు జరిపిన శ్రీనివాస్ ని కొద్దిసేపటి క్రితమే టాస్క్ ఫోర్స్ పోలీసులు కుకుడుపల్లి అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న శ్రీనివాస్ ని ఆ టాస్క్ ఫోర్స్ కార్యాలయం కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతానికి శ్రీనివాస్ ని టాస్క్ ఫోర్స్ అధికారులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. దీంట్లో సంబంధించినట్లయితే అతను కాల్పులు జరపడానికి గల కారణాలు, తర్వాత అక్కడ కాల్పులు జరిపిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఏంటనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే కాల్పులు జరిపిన తర్వాత నేరుగా కార్యాలయానికి వెళ్ళి అక్కడి నుంచి తాను ఇంటికి వెళ్ళిపోతున్నా అని చెప్పి కూరపల్లిలోని తన ఇంటికి వెళ్ళినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పుడే కొద్దిసేపు క్రితమే కూరపల్లిలోని అతని నివాసం నుంచి టాస్క్ ఫోర్స్ అధికారులు టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులో తీసుకొని వెంటనే సికింద్రాబాద్లోని కార్యాలయం తరలించి విచారిస్తున్నారు. మరోవైపు దీని సంఘటన సంబంధించినట్టయితే ఏపీ డీజీపీ కూడా స్పందించాడు. దీనిపైన పూర్తిగా సమగ్ర విచారణ జరుపుతాము, అంతేకాకుండా మా డిపార్ట్మెంట్ లో ఎలాంటి పని ఒత్తిడి లేదు, అంతేకాకుండా ఈ జనాల మధ్య ఫైరింగ్ చేయడం కూడా తీవ్రమైన నేరం కాబట్టి దీనిపైన సమగ్ర విచారణ జరిపే అవసరమైన పక్షంలో సస్పెండ్ కూడా చేస్తామని కూడా ఇప్పటికే ఏపీ డీజీపీ ప్రకటించి ఉన్నాడు. జ్యోతి. ఆల్రైట్, థాంక్ యూ రమేష్. We'll be right back.